हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इवाल्टी स्पेशल एंतो स्पाइसी गा टेस्टी गा उंडे मसाला कैप्सिकम राइस अंडी। इदेला तैयार चेयालो मुंदुगा चूसे मुंदु मीरु गनुक ना चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्टयिते सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कने उन्न गंट बेल नी क्लिक चेयंडी। दानि वल्ल नेनु चेसे प्रती वीडियो मी वरकु वस्तुंदी। मुंदुगा प्रासेस लोकि वेल्पोदाम। स्टव ऑन चेसुकोनी कड़ाई पेट्टुकोनी इंदुलो 2 टेबल स्पून्स दाका वेरुशनग पप्पु वेसुकोंडी। वेरुशनग गिंजलु వీటిని ఒక నిమిషం పాటు వేగనివ్వండి। ఇలా వేగిన తర్వాత పక్కకి తీసేసుకోండి। ఇందులోనే 1 టీ స్పూన్ ఉద్దిలు వేసుకోండి, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోండి, ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి। వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి। ఇలా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు ఎండిమిర్చి యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ 15 వరకు వేసాను। మీకు ఇంకా కొద్దిగా కారం కావాలనిపిస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, మీరు చేసే క్వాంటిటీని బట్టి ఉంటుందండి। ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీన్ని జార్లో మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి। ఇలా వేసుకొని फाइन पाउडर लागा ग्राइंड चेसुकोंडी। आ तर्वात स्टव ऑन चेसुकोनी कड़ाई पेट्टुकोनी 4 टेबल स्पून ऑयल वेसुकोंडी। ऑयल कोद्दिगा हीट अव्वाली। आ तर्वात आवालु जिलकर वेसुकोंडी। इवि कोद्दिगा चिटपटलाडिन तर्वात करिवेपाकु वेसुकोंडी। मुंदुगा तरिगि पेट्टुकुन्न 2 उल्लिपाय मुक्कलु वेसुकोंडी। अलागे వీటిని ఒక నిమిషం పాటు కొద్దిగా బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేగనివ్వండి। ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న 1 క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి, మీకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు। ఇలా 2 మినిట్స్ ఫ్రై చేయండి। ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ salt వేసుకోండి, కొద్దిగా పసుపు వేసుకోండి, ఇంకొక నిమిషం పాటు వేగనివ్వండి। ఇందులోనే చిటికెడు గరం మసాలా వేసుకోండి। చూసారు కదా ఇక్కడ క్యాప్సికమ్ ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయింది। ఇందులోనే ముందుగా మనం ఫైన్ పౌడర్ లా తయారు చేసుకున్నాం కదా, వాటిని 3 స్పూన్స్ వేసుకోండి। పెద్ద స్పూన్స్ ఇక్కడ వేసాను కదా నేను, ఆ సైజ్ స్పూన్ తో 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి। ఇంకా స్పైసీనెస్ ఎక్కువ కావాలనిపిస్తే కొద్దిగా 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ ఫైన్ పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాను కదా, అది ఇంకా ఒక 1 స్పూన్ మిగిలిందండి, పక్కకి తీసేసి పెట్టుకున్నాను। కావాలంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను చూపించే విధంగా ఈ రైస్ వండి పెట్టుకున్న రైస్ బాస్మతి రైస్ కాని నార్మల్ రైస్ కాని యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోండి। ఈ విధంగా బాగా కలిపి పెట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి। ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే క్యాప్సికమ్ మసాలా రైస్ రెడీ అయిపోయింది। మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఓకే, థాంక్స్ ఫర్ వాచింగ్।